అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలో గుడ్ హెల్ప్ సంస్థ కేఎస్ఎం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా భూమిపై పడకుండా అందులో ఉండే అతి నీల లోహిత కిరణాలను ఓజోన్ పొర సంగ్రహించి ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతుందని అన్నారు. మోటార్ వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం వలన ఓజోన్ పొర క్షీణించిపోతుందని 1987లో మాంట్రియాల్ ప్రోటోకాల్ సంస్థ తెలిపింది. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్థాల నియంత్రణకు గాను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం జరపాలని నిర్ణయించబడిందని, అందుకే మన జీవన విధానం మార్చుకోవాలని, ముఖ్యంగా పట్టణాల్లో ఏసీలు, కాస్మెటిక్స్ స్ప్రేల నుంచి ప్లాస్టిక్ వరకు ప్రతి వస్తువును పరిమితికి మించి వినియోగిస్తున్నామని, ఇదే ఓజోన్ పొరకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి తీసుకువస్తుందని, ఓజోన్ పై కాలుష్య ప్రభావం తగ్గాలంటే తొలుత ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, అవసరం మేరకు స్ప్రేలు వాడాలని, ఏసీల వాడకం తగ్గించాలని, పాలిథిన్ వినియోగం తగ్గించాలని, బజారుకు వెళ్లే వారంతా గుడ్డ సంచులు తీసుకుని వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారాలీగల్ వాలంటరీ గుడ్ హెల్ప్ సంస్థ కార్యదర్శి రమేష్ బాబు, జర్నలిస్ట్ కాల్ అక్క, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ గంధం సామ్యూల్, హోంగార్డు రమణయ్య, పారాలీగల్ వాలంటీర్లు చిన్ని, మధు పాల్గొన్నారు. ఈరోజు కనిగిరి నగర పంచాయతీ పరిధి నందు ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మన ఎంత లాయర్ గారు కపూర్ గారు భగవంతుడి దేవాలి ఈ సంవత్సరం మనకు వర్షాలు కూడా బాగా పడినాయి కాబట్టి ఈ విధంగా ప్రతి ఇంటి దగ్గర కూడా ఏదో ఒక మొక్కలు పెంచేటువంటి అలవాటుగా మనం చేసుకున్నట్లయితే కనిగిరి పంచాయతీలో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతల యొక్క వాతావరణ స్థితి నుంచి మనం బయటపడటానికి చాలా తోడ్పడేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించే వీలుగా మనం ప్లాస్టిక్ కూడా నిషేధించడం జరిగింది. అంతేకాకుండా జలవనరులు కూడా కాలుష్యం కాలకుండా ఉండటం కోసం చెప్పని మనం ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ప్రతి షాప్ నుంచి చెత్తను కలెక్ట్ చేయడానికి కూడా ప్రత్యేకమైనటువంటి వాహనం ద్వారా మనం రోజులో 4 సార్లు ఉదయం 10 గంటలకు 1 సారి, 1 గంటలకు 1 సారి, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు 1 సారి, రాత్రి 8 గంటలకు 1 సారి ట్రాక్టర్ ద్వారా ఎక్కడెక్కడ గార్బేజ్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతోంది. ఈ విధంగా ఎక్కడా కూడా నీటి వనరులను కలుషితం చేయకుండా, రోడ్ల మీద విస్తృతంగా చెత్త వేయకుండా పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని, అందుకు పూర్తి ప్రభావంలో చూస్తున్నటువంటి ఈ సేవ దృక్పథం కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఆశిస్తూ సెలవు.